బంగాళాఖాతంలో ఏర్పడుతున్న గులాబ్ తుఫాన్ జిల్లాకు సమీపంలో కలింగపట్నం వద్ద తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో ఈ తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి చెప్పారు. ఈ తుఫాను ప్రభావం ఆదివారం నాడు అధికంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలులు అధికంగా ఉంటాయని, వీటి వల్ల పూరి గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉందని, భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుందని, కమ్యూనికేషన్ సౌకర్యాలపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారణంగా రోడ్లు దెబ్బతిన చోట వెనువెంటనే పునరుద్ధరించేలా రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. పెనుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం తదితర కారణాలతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని, దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. తుఫాను దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే అధికారులు చేసిన సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. 60 నుంచి మినిమం 90 పైనే వీస్తాయని చెప్తున్నారు. ఈ రోజు నైట్ నుంచి సోమవారం రాత్రి వరకు కూడా ఈ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మీరు కొండచెరియలకు దగ్గరగా ఉన్నట్టైనా, లేకపోతే ఎత్తైన చెట్లు కింద ఇల్లు ఉన్నట్టైనా, ముఖ్యంగా పూరిల్లు గురించి మాట్లాడుతున్నాము, ఉన్నట్టయితే కనుక అధికారులకి సహకరించి మిమ్మల్ని ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలకి తరలింపు జరుగుతుందో వాటిలో సహకరించి వెళ్ళవలసిందిగా మనవి. అక్కడ సైక్లోన్ షెల్టర్స్ కానివ్వండి, లేకపోతే పక్కా బిల్డింగ్స్ ఉన్న చోటకి మిమ్మల్ని తరలింపు చేయడం జరుగుతుంది. ప్రమాదం తప్పిన వెంటనే మీరు యథావిధిగా మీ ఇళ్ళకు వెళ్ళొచ్చు. బట్ అధికారులతో సహకరించి మీరు సూచనలు అందుకొని చెప్పినట్టుగా వెంచరింగ్ ఆఫ్ ఇన్ టు ది సీ, అంటే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ బోట్ల మీద ఉవ్వెత్తున ఉన్న కెరటాలు కాకుండా టైడల్ కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవలసి వద్దు అన్నది మేము సూచనగా చెప్తూ ఎర్రజెండాలు కూడా పాతడం జరిగింది. ఫిషర్మెన్ మొత్తానికి కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు. అలాగే ఎత్తు ప్రాంతాల్లో ఉన్న గిరిశిఖరాల్లో ఉన్న వాళ్ళు కూడా కిందకి తరలిస్తున్నాము. మాతో సహకారం చేసి మీరు ఎక్కడికైతే తహసీల్దార్లు కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సూచిస్తున్నారో అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి. ఇప్పటికే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమై రెడ్ అలర్ట్ ప్రకటించుకొని అందరం కూడా సమీకరణ చేసుకుంటున్నాము. ప్రజలను కూడా అప్రమత్తం చేయడానికి ఈ ప్రయత్నం.